హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మి. ఈరోజు రెసిపీ కొంచెం వెరైటీగా హెల్తీగా చేయబోతున్నానండి. ఒక చిన్న రిక్వెస్ట్, మీరు ముందుగా మన ఛానల్ చూస్తున్నట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో కూడా సబ్స్క్రైబ్ చేయించండి. ఈరోజు రెసిపీ అయితే జొన్నలతో దోశ చేయబోతున్నానండి. చాలా హెల్తీ ఫుడ్. ఇప్పుడు అందరూ మిల్లెట్స్ సైడ్ కదా వెళ్తున్నారు, ఆ మిల్లెట్స్లో ఒకటన్నమాట ఇది. ముందుగా ఒక గ్లాసు, రెండు గ్లాసుల వరకు జొన్నలు తీసుకోండి. జొన్న బియ్యం చూడండి, 100 ml గ్లాస్ ఇది. అదే గ్లాసుతో ఒక గ్లాసు మినపగుళ్ళు తీసుకోండి. నేను గుండు మినపప్పు తీసుకున్నాను, మీ దగ్గర బొత్తు పప్పు ఉన్నా తొక్కు పప్పు ఉన్నా కూడా తీసుకోవచ్చు. దానిలో ఒక స్పూన్ వరకు మెంతులు వేయండి. మెంతులు అన్నది కలర్ కోసము, తర్వాత ఎసిడిటీ ప్రాబ్లమ్స్ అవి రావండి, అందుకోసమే మెంతులు వాడతాము. కలర్ కూడా మంచి కలర్ వస్తుంది. ఇలా బాగా కడిగేసుకొని ఒక 8 అవర్స్ నానబెట్టి వదిలేసుకోవాలండి. ఇంకా నానిన తర్వాత ఇలా ఉంటాయి. అప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇవి వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవడమేనండి. ఇలా గ్రైండ్ చేసేసుకోండి మొత్తం. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఓవర్ నైట్ వదిలేయాలండి. ఓవర్ నైట్ వదిలేస్తే పిండి అన్నది ఇలా పులుస్తుంది. నెక్స్ట్ తెల్లవారే చక్కగాన కొంచెం సాల్ట్ వేసి కలిపేసుకొని రుబ్బులోని ఇలా దోశ పన్నం మీద పల్చని దోశ వేసేసుకోవడమేనండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా దోసెస్ వేసేసుకొని రిమైనింగ్ కూడా అలాగా, మనకి ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోసెస్లు వేసేసుకొని రిమైనింగ్ పిండిని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చండి. ఇంకా ఎక్స్ట్రా టేస్ట్ కోసం దీని మీద చీజ్ కానీ ఎగ్గ దోశ కానీ జొన్న ఎగ్గ దోశలు కూడా వేసుకోవచ్చండి, మన ఇష్టమే. లేదా క్యారెట్ ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు. ఇవి తినడానికి చాలా బాగుంటాయండి. పెద్దవాళ్ళు పిల్లలు అందరూ ఈజీగా తినచ్చు. చాలా సాఫ్ట్గా ఉంటాయి. ఇంకా చూడండి, నేను చూపిస్తున్నాను వీడియోలోను. మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.